ప్రపంచంలోనే అతి ఎత్తైన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ఇప్పుడు ఇండియాలో చూడదగ్గ ప్రదేశాల్లో ఒకటిగా నిలిచింది. గుజరాత్లోని నర్మదా నది తీరాన ఇటీవల ప్రధాని మోదీ ఆవిష్కరించిన విగ్రహం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి దాదాపు రెండింతలు ఎత్తైన సర్దార్ విగ్రహం మాదిరిగానే దీని రేట్లు కూడా భారీగానే ఉన్నాయి. విగ్రహంలో రెండు లిఫ్టులు అమర్చారు. ఇవి సర్దార్ విగ్రహం హృదయం వరకు వెళతాయి. అక్కడి నుండి చూస్తే సర్దార్ సరోవరం డ్యామ్ మొత్తం కనిపిస్తుంది. గ్యాలరీని కూడా చూడవచ్చు. అప్పటికే ఆన్లైన్లో టికెట్ల అమ్మకాలు కూడా ప్రారంభమయ్యాయి. కానీ వ్యూ గ్యాలరీకి వెళ్లడం, అద్భుత దృశ్యాలు చూడటం మధ్యతరగతి వారికి భారంగా మారిందని చెప్పక తప్పదు. మూడేళ్ల పిల్లల నుండి పెద్దవాళ్ళ దాకా అంతా 350 రూపాయల టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. మరొక 30 రూపాయలతో బస్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అంటే మొత్తంగా ఒక్కొక్కరికి 380 రూపాయలు అవుతుంది. మీరు సర్దార్ పటేల్ హృదయం అంటే 142 మీటర్ల ఎత్తు దగ్గర ఏర్పాటైన గ్యాలరీ చూడక్కర్లేదు అనుకుంటే 3 నుంచి 15 ఏళ్ల పిల్లల వరకు 60 రూపాయలు, ఆపై వయసు ఉన్న వారికి 120 రూపాయలు టికెట్ తీసుకోవచ్చు. బస్ ఛార్జీ 30 రూపాయలు మాత్రం యథావిధిగా ఉంటుంది. ఈ టికెట్తో మీరు విగ్రహం దగ్గరికి వెళ్ళవచ్చు, కానీ పైకి మాత్రం వెళ్ళలేరు. కింద ఉన్న మ్యూజియం, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ని మీరు చూడవచ్చు. తెలుసుకున్నారు కదా స్టాచ్యూ ఆఫ్ యూనిటీ దర్శించడానికి ఎంత ఖర్చు అవుతుందో? మరి ఓసారి వెళ్ళిరండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రిమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.